నమస్కారం కలెక్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు అంతా బాగున్నారా? అంతా హ్యాపీ సార్. మీరు కలెక్టర్గా బాధ్యత చేపట్టి 22 నెలలు అయింది ఈరోజుకి. ఈ 22 నెలల కలెక్టర్ పాలన మీకు బాగా సంతృప్తి ఇచ్చిన అంశం ఏదంటే ఏం చెప్తారు? బాగా సంతృప్తినిచ్చిందంటే మనకి ముఖ్యంగా కోవిడ్ ఎదుర్కొనే తీరు, అందులోనూ దేశస్థాయిలో మన జిల్లా ప్లాస్మా డొనేషన్స్లో మొదట ఉండడం, అలాగే వ్యాక్సినేషన్స్లో ఉండడం, ఓవరాల్గా కూడా కోవిడ్లో రికవరీ రేట్ చాలా చక్కగా ఉండడం, డెత్స్ తగ్గించగలగడం, ఇవన్నీ కూడా చాలా సంతృప్తినిచ్చాయి. ఎప్పుడూ మనం కన్నీ వినియరు కానీ పెద్ద విపత్తు అది. అటువంటి విపత్తు కాలంలో అందరి సహకారంతో ముఖ్యంగా ప్రజలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చారు. అలాగే మన హెల్త్ కేర్ వర్కర్స్ కానీ, ఫ్రంట్లైన్ వారియర్స్ కానీ, ఎన్జిఓలు కానీ, పీపుల్ కానీ ఎంతో సహకారం చేశారు. ఆ ఎపిసోడ్ మొత్తం 3 రౌండ్స్ ఆఫ్ కోవిడ్, దాన్ని మనం జిల్లాలో ఎదుర్కొన్న తీరు బాగా నచ్చింది. దీంట్లో కూడా ఎంప్లాయీస్ అందరూ ఒక టాస్క్ ఫోర్స్ లాగా డే అండ్ నైట్ కష్టపడి పనిచేయడం జరిగింది. ప్రాణాంతకమైన వైరస్ అది. ఆ వైరస్ కాలంలో కూడా మీరు రాత్రింబవళ్లు శ్రమించారు. ఈ రోజున భయపడ్డారా? భయపడ్డం అంటే చావుని దగ్గరగా చూసినట్టుగా ఉంటుంది కదా. అవును, డైలీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కనపడుతూ ఉండేవి. చాలామంది డాక్టర్స్ కూడా మన డిస్ట్రిక్ట్లో ఫస్ట్ డాక్టర్ చనిపోయింది కూడా మన జిల్లా అవ్వడం, అలాగే హెల్త్ కేర్ వర్కర్స్లో కూడా కొన్ని క్యాజువాలిటీస్ ఉన్నాయి. ప్రజల్లో కూడా చాలామంది కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు తక్కువ సమయంలోనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ల్యాండ్ అవ్వడం, ఈ ఐసీయూలో ఉండడం, సెకండ్ వేవ్లో ముఖ్యంగా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా పెరిగింది. ఆ టైంలో కొంత భయం అనిపించింది, ఎందుకంటే ఇంతమంది పేషెంట్స్ని హాస్పిటల్లో తీసుకున్నాం, వారికి తగ్గ ఆక్సిజన్ ఇవ్వగలమా లేదా అనే ఒక రకమైన భయం ఉండేది. బట్ మాకు స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా చాలా సపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ప్రజల్ని దగ్గర చూశారు రకరకాలుగా. సెకండ్ వేవ్ అయితే అది ఒక ప్రళయం లాగా వచ్చింది మనకి ఆక్సిజన్. కానీ వ్యక్తిగతంగా మీరు ఎలా భయపడ్డారనేది, అంటే మీ మనిషి అన్న వారికి ఎవరికైనా ప్రాణ భయం అనేది ఉంటుంది కదా, ఆ ఫీలింగ్స్ అంటే కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ ఏదైనా భయపడ్డ సందర్భాలు? ఆ టైంలో మొత్తం ఫ్యామిలీ అంతా కూడా పాజిటివ్ అయ్యారు. తల్లిదండ్రులు కానీ, వైఫ్, పిల్లలు కానీ, ఆల్మోస్ట్ అందరూ బంధువులు, ఫ్రెండ్స్ అందరూ పాజిటివ్ అయ్యారు. మీకు కూడా ఏదో? నాకు థర్డ్ వేవ్లో వచ్చింది, సెకండ్ వేవ్ మాత్రం సేవ్ అయ్యాము. సో ఆ టైంలో కొంత ఏమవుతుందో అనే ఒక ఆందోళన అయితే ఉండింది, అంటే అటు కుటుంబ పరంగా ఇటు ఉద్యోగ పరంగా. ముఖ్యంగా జిల్లాలో ఇంత ఎక్కువ ఈ విలయతాండవం చూసినప్పుడు కొంచెం భయం వేసింది. బట్ మంచి పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అన్నీ న్యాచురల్ ఫోర్సెస్ కూడా సహకరిస్తాయి, ఎలాగైనా బయటపడతామనే నమ్మకంతో ఎక్కడ కూడా ఆ భయం తెలియకుండానే ఉద్యోగం చేయడం జరిగింది. సిద్ధరకొండూరు విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులకి ప్రత్యేకంగా పరీక్ష రాయిపించారు. అది నిజంగా కూడా ఒక వండర్ అది. అది ఏంటి, దాన్ని అనుకున్న కారణం ఏంటి అంటే, ఆ రోజు ఉదయం మనకి అసలు సైక్లోను జనరల్గా ఐఎండి ఫోర్కాస్ట్ ప్రకారం అటు నార్త్ ఆంధ్రాకి వెళ్లాల్సిన సైక్లోన్ అది. అనుకోకుండా మిడ్ నైట్ అది సౌత్ కోస్ట్కి వచ్చింది. నైట్ అంతా కూడా డౌన్ పోర్ ఉండింది. సో అందరం ముందస్తుగానే ప్రిపేర్డ్గా ఉన్నాం, పెద్దగా డ్యామేజెస్ లేవు, పబ్లిక్ కూడా అలర్ట్స్ మెసేజెస్కి బాగా రెస్పాండ్ అయ్యారు. సో ఎర్లీ మార్నింగ్ అనుకోకుండా ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఇలా వర్షం ఎక్కువ అవడం వల్ల వాగులు ఫుల్ ఫ్లెజ్డ్గా పారుతున్నాయి, మేము స్కూల్కి వెళ్ళాలన్నా కాలేజ్కి వెళ్ళాలన్నా ఇబ్బంది అవుతుందని స్టూడెంట్స్ కాల్ చేశారు. అప్పుడు స్కూల్స్ కాలేజెస్ లేవు బట్ ఎగ్జామ్స్ ఉన్నాయనేది మాకు వెంటనే అర్థమైంది. సో అంటే ఆ కాల్ చేసిన అబ్బాయి సరిగ్గా కన్వే చేయలేకపోయాడు. ఒక విద్యార్థి ఫోన్ చేశాడు, దేనికి కాల్ చేశాడు అనేది అర్థం కాలేదు. స్కూల్లో కాలేజ్కి వెళ్ళాలన్నట్టు చెప్తున్నాడు, అంటే ఎగ్జామ్ సెంటర్ని ఆయన స్కూల్ కాలేజ్ అని చెప్పడం వల్ల. బట్ అప్పటికి వెంటనే తెలుసుకొని ఏ ఎగ్జామ్స్ అవుతున్నాయో కనుక్కొని వెంటనే గవర్నమెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. మనకి పూర్వ కలెక్టర్ గారు ఇక్కడ రాజశేఖర్ గారు, ఆయనకి జిల్లా మీద కూడా అవగాహన ఉండింది. ఆయన వెంటనే స్టూడెంట్స్కి అనుకూలంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము సపోర్ట్ చేస్తాము, మీరు చేయండి అన్నారు. దాంతో ఒక ప్రత్యేకంగా సెంటర్ ఏర్పాటు చేసి అక్కడికి సిబ్బందిని తరలించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పడం జరిగింది. అలాగే ఆ రోజు తహసీల్దార్ ఆధ్వర్యం, అంటే కేవలం 8 మంది విద్యార్థులకి ఒక సెంటర్ పెట్టి ఎగ్జామ్ రాయడం కూడా
చాలా చర్చనీయాంశం అయింది సార్. సో వారి వరకు అది ఆ రోజు పోతే ఇంకా మళ్ళీ ఈ విద్యా సంవత్సరం అంతా పోయినట్టే. సో ఆ 8 మందికి ఎగ్జామ్ ఇంపార్టెంట్ కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లు చేయగలిగాము. మీరు మొదట నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ కూడా బాధ్యతలు నిర్వహించారు. మరి ఆనాటి మీ పాలనలో ఉన్నటువంటి కార్పొరేషన్ మరి నేడు ఉన్నటువంటి కార్పొరేషన్కి ఏదైనా తేడా ఉందని ఏదైనా మీరు గుర్తించారా? అంటే ఇప్పుడు మీకు జిల్లా కలెక్టర్గా అన్నిటి మీద మీకు ఒక బాధ్యత ఉంటుంది అన్నమాట. అది నాడు నేడు అన్నప్పుడు మీరు ఏమి ఫీల్ అయ్యి చెప్తారు? అంటే అప్పుడు కార్పొరేషన్ కమిషనర్గా పరిధి చాలా తక్కువగా ఉంటుంది. అందులో ఓన్లీ సిటీ అడ్మినిస్ట్రేషనే కాబట్టి టైం అంతా ఓన్లీ సిటీ మీద పెట్టడానికి అవకాశం ఉంటుంది. అందులోనూ అది ఎమర్జెన్సీ సర్వీసెస్ లాగా డైలీ వాటర్ సప్లై, శానిటేషన్ ఇవన్నీ కూడా అందించడం, ముఖ్యంగా పాపులేషన్ ఎక్కువ మంది ఉంటారు, వెంట వెంటనే ఫీడ్బ్యాక్ వస్తుంది. అదే జిల్లా మొత్తం నెడివి తీసుకుంటే కొంచెం విస్తారంగా ఉంటుంది. అలాగే డిపార్ట్మెంట్స్ కూడా కలెక్టర్ అన్నాక దాదాపు 90 డిపార్ట్మెంట్లు అన్నీ సమన్వయపరుస్తూ వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ రోల్ కొంచెం పెద్దది, అలాగే ఫీడ్బ్యాక్ తక్కువగా వస్తుంది. అంటే జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, ప్రతి అంశం మీద వెంటనే అది పబ్లిక్లోకి ఎలా వెళ్ళింది అనేది వెంటనే తెలియదు. దాని మీద వెంటనే రెస్పాండ్ అవ్వడానికి కూడా మనకు కొంత సమయం పడుతుంది. సిటీ అడ్మినిస్ట్రేషన్లో ఆ రెస్పాన్స్ టైం చాలా తక్కువ ఉంటుంది. ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే దాన్ని రెస్పాండ్ అయ్యి అది క్లియర్ చేయాల్సి ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ సప్లై బాగాలేదన్నా, రోడ్స్లో పాట్ హోల్స్ ఉన్నాయన్నా, శానిటేషన్ సమస్యలు ఉన్నా, స్ట్రీట్ లైట్స్ ఇలా ఏదైనా సరే వెంటనే ఆ సివిక్ సర్వీసెస్ అందించాలి. సో రెండింటికి పూర్తిగా వ్యత్యాసం ఉన్న బాధ్యతలు అవి. మీరు కమిషనర్గా ఉన్నప్పుడు మీ ఆలోచనలు అంటే చాలా కార్యక్రమాలను కూడా చేశారు మీరు, అయితే ఈ కలెక్టర్గా బాధ్యత చేపట్టినా కూడా వాటిని ఏదైనా తీర్చగలిగినటువంటి పరిస్థితి ఉందంటారా? ఖచ్చితంగా చేయగలుగుతున్నామండి. ఎందుకంటే సిటీకి కూడా స్పెషల్ ఆఫీసర్గా కొన్నాళ్ళు వ్యవహరించాం. ఆ టైంలోనే ఈ సైన్స్ పార్క్ మంజూరు చేయడం జరిగింది. అప్పుడు చేద్దాం అనుకుని అపరిష్కృతంగా ఉన్న మేజర్ ప్రాజెక్ట్. ఆనాటి ఆలోచన లేవు. సో అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసి కన్వర్జెన్స్లో ఆ దాదాపు 12 కోట్ల రూపాయలు ఆ పార్క్ కోసం వెచ్చించగలగడం, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ పార్క్ తయారు చేయాలని, ఇండియాలోనే ఎక్కడా లేదు అలాంటిది, ముఖ్యంగా పిల్లలకు, యువతకు, అందరికీ ఉపయోగపడేలాగా ర్యాషనల్ థింకింగ్, సైంటిఫిక్ కాన్సెప్ట్స్తో ఆ పార్క్ నిర్వహించాలని అనుకున్నాం, ప్రారంభించాం. అది కొంత న్యాయపరంగా కొంత అడ్డంకులు వచ్చాయి, హైకోర్టులో స్టే వచ్చింది. ఇది తొలగగానే వెంటనే కంప్లీట్ చేయడం అయితే మాత్రం జరుగుతుంది. మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? మాది చాలా చిన్న కుటుంబం అండి. మా ఫాదర్, మదరు, నేను, మా సిస్టర్. పేరు సార్? ఫాదర్ భాస్కర్ రావు గారు, మదర్ రామ్ కుమారి గారు. ఇద్దరు కూడా అన్యోన్యంగానే ఉంటారు ఇప్పటికీ కూడా. వారికి ఈ మధ్యనే 40 ఏళ్ళు పూర్తయింది. పెళ్ళి 40 ఏళ్ళు, పెళ్ళి 40 ఏళ్ళు అయింది. సో నేను, మా చెల్లి ఇద్దరమే మేము. ఇద్దరిని కూడా బాగా చదివించడం, మా మీద ఎక్కువ ఏం చేసేవారు సార్ ఆశలు పెట్టుకొని దానికి తగ్గట్టుగానే పెంచడం, పోషించడం అది కూడా జరిగింది. చాలా బాధ్యత అనేది చిన్నప్పటి నుంచే మాకు నేర్పించారు. ప్రతి అంశంలోనూ దగ్గర ఉండి గైడ్ చేయడం, మేము కూడా అలాగే ఆ తీసుకున్న డెసిషన్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాం. అంటే మీ ఆదర్శం, నాన్నగారు ఆదర్శం ఏది? ఖచ్చితంగా అండి. అంటే మా ఫాదరు అప్పట్లో ఐఏఎస్ అవ్వాలని ప్రయత్నం చేసి అవ్వలేకపోయారు. అలాగే ఆయన సాధించలేని, ఎలాగైనా నేను సాధించాలని చిన్నప్పటి నుంచే నాకు చెప్పేస్తున్నారు. సో ఆయన ముందుగానే మోటివేట్ చేసేవారు. 6th క్లాస్లో ఉన్నప్పటి నుంచి నాకు ఈ సివిల్స్ పట్ల కొంత అవగాహన రావడానికి కారణం ముఖ్యంగా మా నాన్నగారు. అంటే పుట్టి పెరిగింది ఎక్కడ, ఏ ఊరు ఏంటి సార్? మాది స్వగ్రామం అనకాపల్లి. అది ఇప్పుడు జీవీఎంసీలోనే భాగం, విశాఖపట్నం జిల్లాలో. సో స్టడీస్ అన్నీ కూడా అక్కడే అయ్యాయి. 7th క్లాస్ నుంచి వైజాగ్లో చదివాను, తర్వాత ఇంజనీరింగ్ జేఎన్టీయూ హైదరాబాద్లో చేయడం జరిగింది. తర్వాత మీరు ఇప్పుడు చెప్పారు కదా, అంటే నాన్నగారు ఐఏఎస్ అవ్వాలి ఆ రోజులు అనుకున్నారా? ఆయన అనుకున్నారా ఆ రోజు? ఆయన అప్పట్లో యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ అండి. ఆయన ఏం చదివారు సార్ నాన్నగారు? ఆయన ఎంఏ సోషియాలజీ చదివారు. సో ఆయన అప్పట్లోనే యూపీఎస్సీకి పట్ల ఇంట్రెస్ట్ చూపించడం. అటెంప్ట్ చేశారా నాన్నగారు? అటెంప్ట్ చేశారు, ఇంటర్వ్యూ వరకు వెళ్ళి అవ్వలేదు. సో దాంతో ఆయన ఎప్పుడు కొంచెం నిరుత్సాహంతో ఉండేవారు.
అన్ని రకాల ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎంట్రీ వరకు వెళ్ళి సాధించలేకపోయారు. ఆయన చాలామంది గైడ్ చేసి ఎంతోమంది ఆయన ప్రోత్సాహంతో సర్వీసెస్లోకి వచ్చారు. సో అటువంటిది నేను ఎలాగైనా అవ్వాలనేది ఆయన పట్టుదలగా పెట్టుకున్నాను. అంటే చిన్నతనం నుంచి కూడా అదే నాన్నగారి ఆలోచనలు ఆశయాలకు అనుగుణంగానే నడిచారు. కానీ నాకు అంత ప్రత్యేకంగా ఇది తెలియడం ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడిని. ఫస్ట్ మీ జర్నీ ఎలా జరిగింది సార్? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివాను నేను జేఎన్టీయూలో. అక్కడ కూడా యూనివర్సిటీ వన్ ఆఫ్ ది టాపర్స్గా నిలిచాను. ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే క్యాంపస్ సెలెక్షన్లో ఐటీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. బెంగళూరులో 1.5 ఇయర్ జాబ్ చేశాను. అక్కడ జాబ్ చేస్తున్నప్పుడు సిటీలో ఉన్న పరిస్థితులు, పబ్లిక్ ఎదురవుతున్న సమస్యలు ఇవన్నీ కనపడుతూ ఉండేవి. చాలా పెద్ద సిటీ, అక్కడ పబ్లిక్ ఎక్కువ సమస్యలు ఉండేవి. అడ్మినిస్ట్రేషన్ యొక్క అవసరం అనేది రోజు కనపడుతూ ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే సిటీ కమిషనరే మా అందరికీ కనపడే మొట్టమొదటి ఫేస్ ఆఫ్ ది గవర్నమెంట్. అలాగే మా నేను చదివింది కూడా అంతా వైజాగ్ సిటీ అవ్వడం వల్ల అక్కడ కూడా సిటీ అడ్మినిస్ట్రేషన్ పట్ల ఒక రకమైన ఉత్సాహం, అది మోటివేషన్ ఉండేది. ఎవరు సార్ కమిషనర్ అప్పట్లో? మాకు వైజాగ్ సిటీలో ముఖేష్ కుమార్ మీనా గారు కమిషనర్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘం రీసెంట్గా నియమితులేరు. సో ఆయన అప్పట్లో నేను కలవడం కూడా జరిగింది. ఇలాగ మీ మోటివేషన్తో యూపీఎస్సీకి వెళ్తున్నాము, ఇంటర్వ్యూకి కాల్ వచ్చింది, గైడ్ చేయండి అని వెళ్ళి కలిశాను. సార్ కూడా అప్పుడు బాగా మోటివేట్ చేశారు. ఏమన్నారు సార్? సార్ ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అదే క్యాడర్కి మళ్ళీ రావడం, జూనియర్గా జాయిన్ అవ్వడం, మళ్ళీ ఆయన చేసిన పోస్టే చేయడం కూడా ఆయనకి ఎలా అనిపిస్తుంది? పిఓఐటీడీఏ రంపచోడవరం చేశాను. అదే అదే కరెక్ట్గా గోదావరి పుష్కరాలు ఫస్ట్ టైం ఆయన చేశారు, సెకండ్ టైం నేను చేశాను 12 ఏళ్ళ తర్వాత. సో అదే పోస్ట్లో కూడా రావడం ఆయన కొంచెం ఇద్దరు తర్వాత చర్చించుకున్నాం, ఆ విషయం పట్ల ఒక హ్యాపీగా వ్యక్తం చేశారు. ఐఏఎస్ ఎప్పుడు సార్ మీరు సెలెక్ట్ అయింది? నేను 2010 ఎగ్జామ్ అండి. అంటే నేటి తరానికి ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వాలంటే ఏం చేస్తే ఐఏఎస్ అవుతారా అనేది ఒక ఆలోచన, అంటే మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుంటే మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్ అనేది ఒక రకంగా చెప్పాలంటే నాలెడ్జ్ కంటే కూడా వ్యక్తిత్వ పరీక్ష ఇది. అంటే ఒక పర్సన్ ఎలా ఉంటాడు, ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు ఎమోషనల్గా, ఎటువంటి అడ్వర్సిటీస్లో ఎలా రెస్పాండ్ అవుతాడు అనేది చెక్ చేస్తారు. ఎగ్జామ్ ప్రాసెస్లోనే అది ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఒక సంవత్సర కాలం పాటు కనీసం గట్టిగా కూర్చోవలసి ఉంటుంది. 2 ఆప్షనల్స్ ఆల్మోస్ట్ పిహెచ్డి చేసినట్టుగా ఆప్షనల్స్లో పట్టు సాధించాలి. అంత చదివిన తర్వాత కూడా ఆ భావ వ్యక్తీకరణ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ కంటే కూడా ఇంటర్వ్యూ చాలా కీలకమైంది అంటారు, దాని యొక్క వ్యత్యాసం ఏంటంటారు? అదేనండి, అంటే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో మీరు ఎంత తక్కువ టైంలో ఎన్ని గుర్తుపెట్టుకోగలుగుతారు అనేది చెక్ చేస్తారు. అది చాలా అవసరం, ఎందుకంటే ఒక 50-60 డిపార్ట్మెంట్ని కూడా తీసుకువెళ్ళాలి అంటే చాలా అంశాలు గుర్తు ఉండాలి, ఏదైనా చూస్తే మర్చిపోకుండా ఉండేలాగా ఒక మెమరీ ఉండాలి. సో ప్రిలిమినరీలో బేసికల్గా ఎంత రిటెన్షన్ ఉంది, ఎంత మనం నేర్చుకోగలుగుతున్నాం, ఎంత ఇంట్రెస్ట్ ఉంది సబ్జెక్ట్స్ పట్ల అనేది తెలుస్తుంది. మెయిన్స్లో ముఖ్యంగా భావ వ్యక్తీకరణ అనేది కనబడుతుంది. అందులో చాలా పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేసే పరిస్థితి ఉందా లేదా. ప్రిలిమినరీ తర్వాత మెయిన్స్ కంటే కూడా ఇంటర్వ్యూలోనే మనిషి యొక్క ఇతను ఐఏఎస్ పనుకొని వస్తాడా లేకపోతే ఎలా ఉంటుంది అనేది ఒక క్లారిటీ కమిటీ వస్తుంది అంటారు, నిజమేనా సార్? సో మెయిన్స్లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. ఇంటర్వ్యూలో దాదాపు 6 నుంచి 7 బాగా సీనియర్ పర్సన్స్, అన్ని వాళ్ళ రంగాల్లో నిష్ణాత లైన్ వాళ్ళు ఉంటారు. యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ, యూపీఎస్సీ మెంబర్స్ కానీ, సైంటిస్టులు కానీ, ఇటువంటి వాళ్ళు 6 నుంచి 7 ఒక బోర్డు కింద ఉంటుంది. సో వాళ్ళు ఆ తక్కువ టైంలోనే అన్ని ఆస్పెక్ట్స్ అనలైజ్ చేస్తారు. అంటే ముఖ్యంగా సైకలాజికల్ ఆస్పెక్ట్స్, మనం ఎవరైనా ప్రేరేపిస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి షార్ట్ టెంపర్డ్గా ఉన్నామా లేదా, బ్యాలెన్స్ ఉందా, థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, ఎక్కువ తక్కువ వయసులో
ఎక్కువ బాధ్యత ఇస్తే చేయగలిగే పరిస్థితి ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. అలాగే కొంత ట్రైనింగ్తో గ్రూమింగ్తో ఆఫీసర్స్. సార్ ఒక్క మాట, మీరు ఎదుర్కొన్న ప్రశ్నలు ఏమిటి సార్? ఏదైనా ఆలోచన ఉందా, గుర్తుందా? అంటే నేను 2 సార్లు వెళ్ళాను యూపీఎస్సీ ఇంటర్వ్యూకి. ఫస్ట్ టైం 2007లో ఆ సంవత్సరం ఐపీఎస్ వచ్చింది. సో 3 ఏళ్ళు ఐపీఎస్లో అస్సాంలో ఉన్నాను. పోలీస్ నుంచి మీరు ఐఏఎస్ అయ్యారు? ఐపీఎస్లో కూడా 3 ఏళ్ళు ఉద్యోగం చేశాను. ఆ టైంలో కూడా మంచి పేరు వచ్చింది, అక్కడ కమెండేషన్ మెడల్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. సెకండ్ టైం 2010లో యూపీఎస్సీకి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ టైం ఇంటర్వ్యూలో అప్పుడు ఐటీ సెక్టర్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి, ఎందుకంటే అప్పుడు నేను ఐటీ ఉద్యోగం చేసామండి. అప్పుడు 2004 పాస్ అవుట్ నేను ఇంజనీరింగ్లో. సో Y2K సమస్య గురించి, అలాగే ఎక్కువ ఈ FDIs గురించి, ఫారిన్ కంట్రీస్కి ఇండియా నుంచి ఎక్కువ మంది పిల్లలు వెళ్తున్నారు, వారికి విద్యా అవకాశాలు ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి, ఇండియాకి ఐటీ డెవలప్మెంట్ అవసరమా కాదా, అలాగే కామర్స్ పరంగా ఈ SEZ ఎక్స్పోర్ట్ మనం పెంచే పరిస్థితి ఉంటుందా, ప్రైమరీ సెక్టర్కి సర్వీస్ సెక్టర్కి ఇండియాలో ఉన్న పరిస్థితి ఏంటి, ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి. ఇండస్ట్రియల్ పరంగా మనం ఎలా గ్రో అవుతున్నాం, అలాగే సబ్జెక్ట్ పరంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ క్వశ్చన్స్ నాకు ఆప్షనల్ కాబట్టి అందులో కొన్ని అడిగారు. తర్వాత ఈ ఎంపిక అయిన తర్వాత సెక్షన్ ఇస్తారంట, చాలా కఠినంగా ఉంటుంది అంటారు, ఏంటి సార్ అది అసలు? సో అలా చూసినా నేను 2 సెక్షన్లు కూడా పూర్తి చేశాను. సో ఐపీఎస్ సెక్షన్కి వస్తే అది పూర్తిగా చాలా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ 5:30 స్టార్ట్ అవుతుంది, ఓ 3 అవర్స్ మార్నింగ్ ఫిజికల్ యాక్టివిటీ, తర్వాత అన్నీ ఉంటాయి అందులో, డ్రిల్, గేమ్స్, యోగా, ఎరోబిక్స్, ఇలా అన్ని రకాలు. అండ్ ఒకే రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క షెడ్యూల్ ఉంటుంది. అన్ని ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి, తర్వాత ఇండోర్ క్లాసెస్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ 3 నుంచి మళ్ళీ అవుట్డోర్ డ్రిల్ కానీ ఫైరింగ్ కానీ ఇటువంటివి కూడా ఎక్కిస్తారట సార్, రాక్ క్లైంబింగ్ అన్నీ ఉంటాయి. అది ఒక ఓవరాల్గా చాలా సైంటిఫిక్గా ట్రైనింగ్. అంటే మీరు ఇటు ఐఏఎస్ చూశారు, ఐపీఎస్ చూశారు, ఈ రెండింటిలో ఏది బాగుందంటే ఏం చెప్తారు? అంటే ట్రైనింగ్ పరంగా ఖచ్చితంగా ఐపీఎస్ బాగుంటుంది, ఉద్యోగ పరంగా ఐఏఎస్ బాగుంటుంది అండి. సో ఐఏఎస్లో ఉన్న డైవర్సిటీ వేరే ఏ సర్వీస్లోనూ వేరే ఏ దేశంలోనూ లేదు ఇటువంటి ఉద్యోగం. మనకి ఇప్పుడు చూస్తే మిగతా దేశాల్లో కూడా అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ ఉంటాయి, బట్ ఐఏఎస్ లాంటి సర్వీస్ ఎక్కడా లేదు, అలాగే కలెక్టర్ లాంటి పోస్ట్ కూడా ఎక్కడా లేదు. అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసేలాగా ఇటువంటి క్రియేషన్ మనకి వేరే ఏ కంట్రీస్లో కూడా కనపడదు. 250 ఇయర్స్ అయింది ఇండియాలో పెట్టి, ఇప్పటికీ కూడా ఆ ఇన్స్టిట్యూషన్ మీద ఆ నమ్మకం అలా ఉంది. ఇప్పుడు మనకి మన జిల్లాలో కూడా శంకరన్ గారు లాంటి వాళ్ళు ఎప్పటికీ చెరగన్ ముద్ర వేశారు. సో ఆ జిల్లా కలెక్టర్ అంటే ఇలా ఉండాలి, వాళ్ళు చేయగలుగుతారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే సమస్య పరిష్కారం అవుతుంది అనే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయగలిగారు. ఈ తొలి పోస్టింగ్ ఎక్కడ సార్? తొలి పోస్టింగ్ నాది వరంగల్లో అసిస్టెంట్ కలెక్టర్గా జాయిన్ అయ్యాను. 1 ఇయర్ అక్కడ జాయిన్ చేయడం జరిగింది. ట్రైనింగ్తో పాటు ఆన్ ది జాబ్ ట్రైనింగ్, అది కొన్ని అసైన్మెంట్స్ కూడా చేస్తాం. అంటే గ్రామ VRO దగ్గర నుంచి మొదలుకొని సబ్ కలెక్టర్ వరకు అన్ని పోస్టులు నిర్వహించడం జరుగుతుంది. ఇండిపెండెంట్ ఛార్జ్ కూడా ఇస్తారు. సో ఆ ఇయర్ తర్వాత సబ్ కలెక్టర్గా కృష్ణా డిస్ట్రిక్ట్లో నూజివీడులో చేశాను. ఆ టైంలో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాజెక్ట్స్ అవి కంప్లీట్ చేయగలిగాం. IIIT నూజివీడు దానికి స్థల సేకరణ అది చేయగలిగాను. అలాగే విజయవాడ ఎయిర్పోర్ట్ హైవే ఎక్స్పాన్షన్ అని కానీ, అలాగే ఒక 6-7 మేజర్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసిన సంతృప్తి ఉంది. అలాగే జనరల్ ఎలక్షన్స్ కూడా నిర్వహించాను. అది అయిన తర్వాత నెల్లూరు కమిషనర్గా ఒక 6-7 మంత్స్ ఉన్నాము. ఇక్కడ కూడా కొంచెం తక్కువ సమయం అయినప్పటికీ కూడా ఆ టైంలో బాగా ఉద్యోగం చేస్తాం అనే సంతృప్తి అయితే నాకు ఉంది, ఎందుకంటే చాలా రిఫార్మ్స్ స్టార్ట్ చేయగలిగాం. ముఖ్యంగా ట్యాక్స్ కలెక్షన్లో ఎప్పుడూ అంత తక్కువగా ఉండేది, ఆ ఇయర్ మొత్తం కలెక్ట్ చేయగలిగాం. కార్పొరేషన్కి కొన్ని పనికొచ్చే పనులు చేయగలిగాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో, అప్పుడున్న మంత్రుల సహకారంతో ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించగలిగాము. డ్రింకింగ్ వాటర్ కానీ శానిటేషన్ సంబంధించినవి బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేశాము, బడ్జెట్ ఇచ్చాను ఆ 1 ఇయర్లో. అలాగే ఆ టైంలో ఈ హౌసింగ్కి కావాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్ అది కూడా చేయగలిగాము, అది కూడా సంతృప్తిని ఇచ్చింది. ఆ తర్వాత ఎక్కడున్నా ఏదో ఒక అవార్డు రివార్డు ప్రశంసలు ఉన్నవి
మీ పనితీరుకే అది ఒక గీట్రాయిగా చెప్పచ్చు సార్. తర్వాత నాన్నగారు ఒక ఆలోచన చేశారు, ఆయన అయితే టోటల్గా వెళ్ళి వెనక్కి వచ్చేసారు. మీరు ఆ విజయాన్ని కైవసం చేసుకున్నారు, నాన్నగారికి గిఫ్ట్గా ఇచ్చారనుకోవచ్చు, అంటే తండ్రికి కోరిక నెరవేర్చిన కొడుకుగా అనుకోవచ్చా? అవును. సో ఆయన ఫస్ట్ టైం సెలెక్ట్ అయినా ఎలా ఫీల్ అయ్యారు మీరు వెళ్ళి ఐఏఎస్ ఐపీఎస్ కానీ ఐఏఎస్ అయిన? సో ఫస్ట్ టైం సెలెక్ట్ అయినప్పుడు ఐఏఎస్ వస్తుందని అనుకున్నారు, ఒక 6 మార్కులు డిఫరెన్స్లో మిస్ అయింది. సో ఆయన అది యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఐపీఎస్లో ఉన్నాను, ట్రైనింగ్ అవుతోంది, మళ్ళా రాయమన్నారు. నాకు ఐపీఎస్ ట్రైనింగ్ బాగా నచ్చింది, సో అది కంటిన్యూ చేస్తూ ఎగ్జామ్కి అటెండ్ కాలేదు. సో నార్త్ ఈస్ట్కి వచ్చిన తర్వాత కూడా ఆయన దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు. అప్పటికీ కూడా ఇంకా ప్రిపేర్ అవుతున్నాడనే చెప్పేవారు. ఎవరైనా అడుగుతుంటే మా అబ్బాయి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు అనే చెప్పేవారు తప్ప ఐపీఎస్లో ఉన్నానని కూడా ఆయన యాక్సెప్ట్ చేయలేదు ఆ ఫీలింగ్ని. సో ఆయన కోసం అన్నట్టు మరొక అటెంప్ట్ ఇవ్వాలి ఖచ్చితంగా అని చాలా ఫోర్స్ చేశారు. నేను అప్పటికీ చెప్పాను, ఉద్యోగంలో రాకపోతే ఇక్కడ ఇంకా జీవితాంతం ఆ క్యాడర్లో ఇబ్బంది అవుతుంది, ఐపీఎస్ వద్దనుకున్నాడు అనేది ఉండిపోతుంది, వస్తే బాగానే ఉంటుంది, అందులో కూడా మళ్ళీ ఏ సర్వీస్లో ఏ క్యాడర్లో వస్తుందో తెలియదు అంటే నాకు నిమ్మ నమ్మకం ఉంది, మీకు ఖచ్చితంగా అవుతుంది, ఒకసారి అయినా నా కోసం రాయండి అంటే అప్పుడు కూర్చొని సెకండ్ అటెంప్ట్ ఇచ్చాను. అనుకున్న దానికంటే మంచి ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ రాగానే మా ఫాదర్కి కాల్ చేసి చెప్పాను. ఆయన ఇప్పటికీ మర్చిపోలేను ఆ రోజు, నేను ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కాకపోతే నేను అస్సాంలో ఉన్నాను, ఆయన వైజాగ్లో ఉంటారు. సో డిఫరెన్స్ అయితే ఏరియా వైజ్ ఉన్నప్పటికీ ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేము. 12 మే 2011 ఆ రోజు మాకు రిజల్ట్ వచ్చింది, ఐఏఎస్ వచ్చిందని ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పటికీ కూడా ఆ రోజు గుర్తు ఉంటుంది, ఆయనకి ఫోన్ చేసి ఎక్కడ నేను ఎక్కడున్నా సరే ఆ రోజు పలకరిస్తారు. ఆయన సాధించలేని నేను సాధించాననే ఒక తృప్తి ఆయనకు ఉంది. నాకు కూడా మా ఫాదర్ చెప్పినా సరే నాకు పర్సనల్గా చాలా సంతృప్తినిచ్చిన అసైన్మెంట్ ఇది. తర్వాత మీది అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా సార్? అరేంజ్డ్ మ్యారేజ్. ఎక్కడ సార్? మేడం తంది వెస్ట్ గోదావరి. పేరు సార్? మేడం పేరు కిరణ్ మయి. వెస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం వాళ్ళది. తను విఐటీలో ఎంఎస్సి జెనెటిక్స్ చేసింది, బాగానే చదువుకుంది. ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్తో ఎంఎస్సి న్యూట్రాసూటికల్స్ చేస్తుంది. సో సెకండ్ పీజీ చేస్తుంది. పిల్లలు సార్? పిల్లలు ఇద్దరు, పెద్ద అబ్బాయి అభిరామ్, చిన్న అబ్బాయి అనిరుద్ధ్. పెద్దవాడు ఇప్పుడు 3rd స్టాండర్డ్ వచ్చాడు, 2వవాడు 1st స్టాండర్డ్. మీరు శ్రీకాకుళం జేసీగా పనిచేసినప్పుడు అవును జాతీయ స్థాయిలో ఒక అవార్డు తీసుకున్నారు, ఏంటి సార్? అదే నేను జేసీ శ్రీకాకుళంగా 3 ఏళ్ళు ఉన్నానండి. ఆ 3 ఇయర్స్లో అక్కడ కూడా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ పరిష్కారం చేయగలిగాం. ముఖ్యంగా వంశధార ప్రాజెక్టు దాదాపు 30 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్ అది. దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ R&R కంప్లీట్ చేసి 30,000 మందిని తరలించగలిగాము, అంటే పునరావాసం కల్పించడం జరిగింది. సో ఆ ప్రాజెక్టులో జరిగిన ఎక్స్పీరియన్సెస్తో కోవాడ అనే మరొక ప్రాజెక్టు న్యూక్లియర్ పవర్ పార్క్ ఏర్పాటు చేయడం కోసం. సో దాంట్లో ఇటువంటి సమస్యలు రాకూడదు అనే ఉద్దేశంతో మొత్తం మొదటి నుంచి కూడా ఐటీ ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. అంటే ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి ఫైనల్గా పేమెంట్ ఇచ్చే వరకు ఎక్కడ కూడా ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఐటీ సిస్టమ్ డిజైన్ చేసాం. అంటే నోటిఫికేషన్ రోజు సాటిలైట్తో మొత్తం ఆ ప్రాజెక్ట్ ప్రభావిత ఏరియా అంతా కూడా మనం సర్వే చేసి దాని మీద డ్రోన్స్ ఫ్లై చేసి ఎగ్జాక్ట్గా ఎంత ల్యాండ్ పోతుంది, ఏ ల్యాండ్ ఎవరిది, ఎన్ని చెట్లు ఉన్నాయి, బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ లెంత్ బ్రెడ్త్ హైట్ అన్నీ కూడా అందులో వచ్చేస్తాయి. కంప్యూటర్ క్యాల్కులేట్ చేసి ఇంత అమౌంట్ ఇవ్వచ్చు అని చెప్తుంది. సో భూమికి గుడ్ గవర్నెన్స్, సో భూమికి ఎంత ఇవ్వచ్చు, బిల్డింగ్ ఎంత ఇవ్వచ్చు,
ఆర్ఎండ్ఆర్కి ఎంత ఇవ్వాలి, ఇలా మొత్తం క్యాల్కులేట్ చేసిస్తుంది. ఇక్కడ అడిషనల్గా వేరే వాళ్ళని యాడ్ చేయడానికి కానీ ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వడానికి కానీ అవకాశం లేకుండా వాళ్ళ ఆధార్తో లింక్ అనుసంధానం చేసి పేమెంట్ డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళేలాగా మొత్తం డిజైన్ చేశాము. సో ఈ సాఫ్ట్వేర్ నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డుకి ఎంపికైంది. ఏపీ ట్రాన్స్కో ఎండీగా ఉన్నప్పుడు కూడా మీకు అవార్డు వచ్చిందంట, ఏంటి సార్? నాకు మొత్తంగా 9 నేషనల్ అవార్డులు వచ్చాయండి ఇప్పటివరకు. సో ప్రతి చోట వర్క్ చేస్తూ వెళ్తున్నాము, బట్ అవార్డ్స్ అనేవి అడిషనల్ రికగ్నిషన్లా వస్తున్నట్టు. ట్రాన్స్కో పరంగా చూస్తే అక్కడ పవర్ పర్చేజెస్లో సేవింగ్స్లో చాలా ఎక్కువ అమౌంట్ సేవ్ చేయగలిగాం. 1 ఇయర్లో దాదాపు 6,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి మిగిలింది. సో అక్కడ కూడా ఒక పవర్ పర్చేజ్ సాఫ్ట్వేర్ డిజైన్ చేశాము. అది ఈరోజు ఆదివారం అంటే ఎంత తక్కువగా ఆడుతుంది కరెంటు, మనం ఎంత వాడతాం, సెలవు పూట ఎలా వాడతాము, మామూలు రోజుల్లో ఎలా వాడతాము, బయట మార్కెట్లో రేట్ ఎంత ఉంది, నెక్స్ట్ మనకున్న పీపీఏ హోల్డర్స్ వాళ్ళ ఇండివిజువల్ యూనిట్స్ రన్ అయితే ఎంత ఖర్చు అవుతుంది, ఇది ఎప్పటికప్పుడు క్యాల్కులేట్ చేసుకొని ఏ సోర్స్ నుంచి ఎంత తీసుకోవాలనేది ఆ సాఫ్ట్వేర్ ఇస్తుంది. సో ఇది ఆప్టిమంగా మనకున్న రిసోర్సెస్ యూటిలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. త్రూఅవుట్ స్టేట్ నేను యావరేజ్ రోజుకి 110 కోట్ల రూపాయలు మనం పవర్ కొంటాం రాష్ట్రం మొత్తం సరఫరా చేయడానికి. సో ఆ పవర్ పర్చేజ్ కాస్ట్ని తగ్గించగలిగింది. సో దానికి ఆ గుర్తింపు వచ్చింది. ఇంత అవగాహన ఉందని చెప్పారు మీరు పవర్ పైన. ఇప్పుడు మరి కరెంటు కష్టాలు మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నాయి, ఆ తేడా అయితే కనిపిస్తూ ఉంది కొన్ని చోట్ల పవర్. మీరేమన్నా మీ ఆలోచనల్ని ప్రభుత్వానికి చెప్పి ఆలోచన చేసిన సందర్భం ఉందంటారా? మేము ఒక ట్రాన్స్ఫర్ అయిన తర్వాత జనరల్గా ఇంకా ఆ డిపార్ట్మెంట్తో పెద్దగా సంబంధం ఉండదు, బట్ అప్పటికి ఇంకా ట్రాన్స్కో నుంచి అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా చాలా చక్కగా చేస్తున్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడున్న పరిస్థితి జనరల్గా సమ్మర్లో త్రూఅవుట్ కంట్రీ షార్టేజ్ ఉంది. మన ఏపీ పవర్ యూటిలిటీస్ మిగతా వాళ్ళతో పోలిస్తే ఇంకా బెటర్గానే చేస్తున్నారు ఇప్పుడు. సో ఈ ఇయర్ కూడా అది అధిగమించగలిగారు. ఇప్పుడు సప్లై కూడా బాగానే స్టెబిలైజ్ అయ్యింది. సో ఆ మధ్యకాలంలో 1-2 సార్లు సలహాలకి నాకు కాల్ చేయడం జరిగింది. నేను అవకాశం వచ్చింది, నేను కూడా కొంత అదో సమస్యలు తెలుసుకొని దాని మీద డిస్కషన్ చేయడం జరిగింది, పరిష్కారానికి ప్రయత్నించడం జరిగింది. కలెక్టరేట్లో మహాత్మా గాంధీ జాతీయ జెండా ఏర్పాటు చేశారు, అసలు ఆలోచన ఏంటి దాని వెనక? అంటే కలెక్టరేట్ యూజువల్గా అది అన్ని రకాల పబ్లిక్ రోజు వచ్చే ఒక ఆఫీస్. అది ఏదో ఒక డిపార్ట్మెంట్కి చెందింది కాదు. జిల్లా కలెక్టర్ కార్యాలయం అంటే అన్ని డిపార్ట్మెంట్స్కి తలమానికంగా ఒక సీట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్గా ఉండే ప్లేస్. అది బ్రిటిషర్స్ ఉన్నప్పుడు అది సీట్ ఆఫ్ అథారిటీగా ఉండేది. చూస్తే ఒక రకమైన భయం వచ్చేలాగా బిల్డింగ్స్ ఇంపోజింగ్గా కట్టారు వాళ్ళు. రాళ్ళతో కట్టిన లేదా టెర్రకోట కలర్, ఆ కలర్ కూడా కొంచెం ఆ పాత ఆటోక్రటిక్ బ్రిటిష్ వాసనలో ఆ టెండెన్సీ కనబడుతుంది. అంటే అది ప్రజల కోసం నిర్మించిన ప్రజా కార్యాలయం లాగా అనిపించదు కొంతమందికి, ఇప్పటికీ ఇంకా ఆ భయం ఉంటుంది. సో ఆ దర్పం కనబడుతూనే ఆ కార్యాలయం అందరిది, ముఖ్యంగా ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా బ్రిటిష్ నుంచి మనం బయటకు వచ్చాక సుపరిపాలనకు అదొక కేంద్రంగా కనపడాలని ప్రజలు రెగ్యులర్గా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇది మన దేశంకి సంబంధించింది, మన కార్యాలయం అనిపించాలని నేను మన జాతీయ జెండాను పెట్టడం జరిగింది. సో బ్రిటిషర్స్కి ఎదుర్కొని పోరాడినప్పుడు ఆ జెండా పట్టుకుంటేనే చంపేసే రోజులు. సో అటువంటి కార్యాలయంలో ఆ జెండా పెట్టగలిగామంటే మనకి పూర్తిగా స్వాతంత్రం వచ్చిందని అందరూ నమ్ముతారనే విధంగా పెద్ద జెండా అందుకనే పెట్టడం జరిగింది. అలాగే 75th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ కూడా కాబట్టి ఆ రోజుకి ఆ గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో అది ఏర్పాటు చేసాం. చిన్న మాట అడుగుతాను, చెప్తారని నమ్మకంతో అడుగుతున్నాను. అడగండి. మిమ్మల్ని చక్రి అంటారు మీటింగుల్లో కానీ వాటిల్లో, ఏంటి సీఎం జగన్ గారితో మీకు అనుబంధం ఏంటి? సీఎం గారికి ఫస్ట్లో నా పేరు అసలు పలకడం వచ్చేది కాదు. చక్రధర్ అంటే ఆయనకు గుర్తుండేది కాదు. చక్రవర్తి అని ఒకసారి పిలిచాడు, చైతన్య అని ఒకసారి పిలిచారు. సో ఒకరోజు నా మీటింగ్లో ప్రతిసారి ఆయన పేరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ
అట్లా మీ పేరు ఏంటి అని మళ్ళీ అడిగాడు ఆయన. నేను సార్ నా పేరు చక్రధర్ సార్ అని, చక్రధర్ అంటే విష్ణుమూర్తి అని చెప్పాను. చక్రవర్తి అని పిలుస్తున్నారు అది కరెక్ట్ కాదు, చక్రవర్తి అంటే రాజు, చక్రధర్ అంటే విష్ణుమూర్తి అంటే. అప్పుడు వెంటనే ఆయన అయితే చక్రి అని గుర్తుపెట్టుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి ఆయన అలా పిలవడం జరుగుతుంది. సో ఆయనకి అది గుర్తు ఉండడానికి తో పాటు కొంత ఎఫినిటీ కూడా ఉంది, యంగ్స్టర్స్ అని బాగా పనిచేస్తున్న వాళ్ళని ఆయన గుర్తుపెట్టుకోవడం. ముఖ్యంగా అప్పుడు ట్రాన్స్కోలో నేను చేస్తున్న ఉద్యోగంకి ఆయన ప్రతి వారం తెలుస్తూ ఉండేది ఆయనకి మేము ఏం చేస్తున్నాం అనేది. అలాగే ఎప్పటి నుంచో ఉన్న ఎంప్లాయీస్ విభజన సమస్యను పరిష్కారం చేశాను. సుప్రీంకోర్టుకి కూడా 11 సార్లు వెళ్ళాను నేను రాష్ట్రం తరపున, కేంద్ర ప్రభుత్వంతో కానీ తెలంగాణ ప్రభుత్వంతో కానీ ఆ చర్చల్లో పాల్గొని ఆ సమస్యను పరిష్కరించిన తీరు ఆయనకు బాగా నచ్చింది. సో ఆ ఇష్యూలో దాదాపు 7,000 కోట్లు మిగిలింది మన రాష్ట్ర ప్రభుత్వానికి. సో అన్ని చోట్ల ఓటమి ఎదురవుతున్న సమయంలో చాలా పెద్ద ఘన విజయం సాధించగలిగామని అప్పుడు ఆయన అది గుర్తుపెట్టుకొని చక్రి అంటే ఏదైనా సాధించగలుగుతాడు అనే ఒక రకంగా ఆయన అలాగే పిలవడం మొదలుపెట్టారు. ఇంకా అది కంటిన్యూ అవుతుంది. మీరు చెప్తుంటారు సార్ జిల్లాలు ఇది కావాలా, చెప్తుంటాం, మీటింగ్స్ జరుగుతుంటాయి. సీఎం గారు రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఆయనకి కూడా జిల్లా మీద చాలా ప్రత్యేకమైన అభిమానం ఉంది, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటూ ఉంటారు. మధ్య మధ్యలో మీటింగ్స్ అవుతుంటాయి సీఎం ఆఫీస్లో, ఏమైనా కోర్టు కేసెస్ వాటికి వెళ్ళినప్పుడు పిలుస్తుంటారు. ఆయన కార్యాలయంలో 1-to-1 ఒక 15-20 మినిట్స్ మీటింగ్స్ ఉంటాయి. అప్పుడు ఉన్న ఇమీడియట్ రిక్వైర్మెంట్స్ డిస్ట్రిక్ట్ నుంచి ఏమైనా ఉంటే అడుగుతూ ఉంటాం. ఆయన కూడా అలాగే సహకారం చేసి మనకి ఫండ్స్ ఇవ్వడంలో కానీ శాంక్షన్స్ ఇవ్వడం కానీ, అలాగే ఇక్కడున్న పొలిటికల్ ఇష్యూస్లో కూడా డిస్కషన్ జరుగుతుంటాయి. ఓవరాల్గా చాలా సపోర్ట్ చేస్తున్నారు, నాకు స్టేబుల్ టెన్యూర్ కూడా అందుకే వచ్చింది అనుకుంటున్నాను. మీరు కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కరోనా, తుఫాన్లు, వరదలు వరుసగా మిమ్మల్ని ఒక్కరి బిక్కిరి చేశాయని చెప్పచ్చు, కానీ మీరు వాటన్నిటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొని ప్రాణ నష్టం కానీ ఏం కలిగించలేదు, ఏంటి మీ ప్రణాళిక ఏంటి? అంటే మనకి జిల్లా కొంచెం ప్రత్యేకమైన భౌగోళిక స్థితిలో ఉంది, ఒక రకంగా మన రాష్ట్రానికి ఆగ్నేయంలో ఉంది. సో తుఫాన్లు వచ్చేటప్పుడు మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకుంటే డిజాస్టర్స్లో కూడా డ్యామేజ్ తగ్గించవచ్చు అనేది మాకు బాగా అలవాటు అయింది. అదేవిధంగా తిరుపతి కానీ, తిరుపతి ఉప ఎన్నికలు, లోకల్ బాడీ ఎలక్షన్స్ అవి కూడా చాలా మిమ్మల్ని బాగా ఒత్తిడికి గురి చేశాయి. వాటిని కూడా ఎక్కడ కూడా కొన్ని విమర్శలు వచ్చినా సాధ్యమైనంత వరకు సాఫీగా లాగిచ్చేసారు, అది కూడా ఈ ఇందులో భాగమే అనుకోవచ్చా? ఎలక్షన్స్ కూడా అది ఒక ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్ అండి, ఎందుకంటే మనకి జనరల్గా పార్లమెంటు నియోజకవర్గంలో ఇంత వైవిధ్యం ఉండదు. మనకి 2 జిల్లాలు, 2 డిఐజీలు, 3 ఎస్పీలు ఇంతమందితో కోఆర్డినేట్ చేస్తూ ఎలక్షన్ నిర్వహించాల్సి వచ్చింది. కంప్లైంట్స్ కూడా అలాగే చాలామంది పెట్టారు. అంటే నిజంగా అటువంటి జరిగాయి లేదా అనేది ఇప్పుడు అడిగితే చెప్పలేను కానీ, ఎందుకంటే తిరుపతి ప్రాంతంలో మన జిల్లా కాదు, భౌగోళికంగా నా జిల్లా కాదు, కానీ నేను రిటర్నింగ్ అధికారిగా అక్కడ కూడా పని చేయించాలి. అంటే తిరుపతి ఎన్నికలు తీసుకున్నామంటే మన జిల్లాలో అయితే చాలా ప్రశాంతంగా ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా, తిరుపతిలో అయితే కొన్ని జరిగాయని విమర్శలు వచ్చాయి, దాని మీద మీరు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా నివేదికలు పంపించారు. అంటే ఏదైనా మాకు లక్కీగా గుజరాత్ నుంచి ఒక అబ్జర్వర్ వచ్చారు, ఆయన చాలా యాక్టివ్గా ఎక్కడ కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ దగ్గరికి వెళ్ళాడు, ఆయన ఫిజికల్గా వెళ్ళి చూశాడు. సో ఆయన రిపోర్ట్ వల్ల మాకు ఈసీఐ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికి మనం 75వ ఏట అడుగు పెడుతున్నాం స్వతంత్రం వచ్చి, ఇప్పుడు కూడా అక్షరాస్య కార్యక్రమాలు ఏంటి సార్? అసలు మీ ఆలోచనలతో అక్షర చైతన్యం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు, అసలు ఏంటి? ఇంకా కూడా నిరక్షరాస్యులు ఉన్నారంటారా? అదే మన జిల్లాలో అన్ని రకాలుగా ప్రోగ్రెసివ్ డిస్ట్రిక్ట్ ముందంజలో ఉన్నాం. స్టాటిస్టిక్స్ చూస్తే 67-68% అడల్ట్ లిటరసీ ఉండడం చాలా ఇబ్బంది అనిపించింది. సో అందుకని ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశాము, కానీ చక్క ఫలితాలు వచ్చాయి. 1 లాక్ పీపుల్ ఎగ్జామ్ పాస్ అయ్యారు, మొత్తం అన్నీ నేర్చుకొని వాళ్ళకి పరీక్షలు కూడా తెలుగు,
మ్యాథ్స్, రాయడం చదవడం, సో అన్నీ టెస్ట్ చేసే ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి ఆ పరీక్ష నిర్వహిస్తే 125,000 మంది దాంట్లో హాజరయ్యారు, 116,000 మంది పాస్ అయ్యారు. అంటే ఈ కార్యక్రమం పెట్టిన తర్వాత పెరిగిందంటారా? ఎంత పెట్టిన తర్వాత మన అక్షరాస్యత శాతం 87 వచ్చింది. జిల్లాలో ఇటీవల కాలంలో జిల్లాలో కొంతమంది ప్రజాప్రతినిధులు కొన్ని విమర్శలు చేసే పరిస్థితి తీసుకొచ్చింది. అసలు ఎందుకు ప్రజాప్రతినిధులు అట్లా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే అధికారుల మీద అంటే కలిసి పనిచేస్తున్నప్పుడు జనరల్గా కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంటుందండి. ఎందుకంటే రోజు ఎన్నో అంశాల మీద ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము, అన్నిట్లోనూ సంప్రదించడం అనేది సాధ్యపడదు. కొన్ని నిర్ణయాలు వాళ్ళు నచ్చినప్పుడు వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు, అలాగే కొన్ని వాళ్ళ రిక్వెస్ట్ కూడా చేయలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో వెళ్తారు ఆయన దగ్గరికి కూర్చొని మాకు ఉద్యోగం ట్రాన్స్ఫర్ కావాలని అడుగుతారు, ట్రాన్స్ఫర్ బ్యాన్ ఉంటుంది, మేము చేయలేని పరిస్థితి. అయినా వీళ్ళు అక్కడ రోజు ఆయన్ని కలిసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆయన ఈయన రిక్వెస్ట్ చేయలేకపోయాము అనే దానికంటే నా మాట కలెక్టర్ గారు వినలేదు అన్నట్టు అనుకుంటారు, ఫీల్ అవుతుంటారు. సో అలాంటి పరిస్థితులు వస్తాయి, వేరే ఎవరో క్రియేట్ చేస్తారు. మా ఇద్దరి మధ్యన గ్యాప్ లేకపోయినా మధ్యలో వెళ్ళిన ఈ రిక్వెస్ట్లు అవ్వకపోవడంతో 2-3 సార్లు చెప్పినా చేయలేదు సార్ అని ఈయన చెప్తాడు. మీరు నా ముందే ఫోన్ చేశారు, ఇంతకుముందు కూడా చేశారు, పని అవ్వలేదు, మీరు ఎలాగైనా చేయించాలి. సో అటువంటి వచ్చినప్పుడు కొంత అసహనం అనేది అందరికీ సహజం. ఓవరాల్గా తీసుకుంటే జిల్లా ప్రజాప్రతినిధులు సహకారం ఎలా ఉందంటారు సార్? ఖచ్చితంగా చాలా బాగా సహకారం చేస్తున్నారు అందరూ కూడా, వ్యక్తిగతంగా అందరూ బాగుంటారు మాతో. అలాగే ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అందరూ నిబద్ధతతోటే ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళ నియోజకవర్గ పరిధిలో గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి, గవర్నమెంట్కి మంచి పేరు తేవాలి అనే తపన వాళ్ళు కనపడుతూ ఉంటుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఎలా సాగిందంటారు? మన జిల్లాలో కొంత భాగం అడిగిపోవడము, రకరకాల ఈక్వేషన్స్ వచ్చాయి, దాని మీద కూడా కంప్లైంట్లు వచ్చాయి మీకు, ఏం చెప్పారు గవర్నమెంట్కి మీరు? సో నెల్లూరు జిల్లా వరకు అసలు పాత జిల్లా మారకూడదు అన్నట్టు చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. బట్ ఇందాక అనుకున్నట్టే పార్లమెంటు నియోజకవర్గ పరిధి 2-3 జిల్లాల్లో ఉంటే ఎలా జరుగుతుందని మనకి బై ఎలక్షనే లైవ్ ఎగ్జాంపుల్. సో ఇంతమందితో కోఆర్డినేట్ చేసుకొని ఒక సింపుల్ ఎలక్షన్ చేయాలంటే ప్రతిదానికి అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు డిఐజీలు అనేది ఎస్పీతో చెప్పినా సరే పని అయ్యేది కాదు, ఏ జిల్లాకి ఆ జిల్లా మళ్ళీ ఇద్దరు డిఐజీలు ఉన్నారు. సో ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో 2 డిఐజీలు, 3 ఎస్పీలు, 2 కలెక్టర్లు, 7 అసెంబ్లీ నియోజకవర్గ అధికారులు. సో పార్లమెంటు ఒక నియోజకవర్గం, ఒక జిల్లా అనేది నా వరకు అయితే కరెక్ట్ లాజిక్ అని అనిపిస్తుంది. మనకి సర్వేపల్లి తర్వాత వెంకటగిరిలో 3 మండలాలు తిరుపతి వచ్చాయి కదా సార్. సో అప్పుడు సో ఈ పునర్విభజన అప్పుడు కూడా సో ఎలక్షన్ పరంగా చూస్తే అది కరెక్ట్, బట్ డీలిమిటేషన్ అనేది మళ్ళీ జరుగుతుంది. సో ఏదో ఒక ప్రామాణికంగా తీసుకొని కాంపాక్ట్ డిస్ట్రిక్ట్స్ క్రియేట్ చేయాలనేది డీసెంట్రలైజేషన్ కోసం ఈ ఎక్సైజ్ జరిగింది. సో ముఖ్యంగా గూడూరు నుంచి ఎక్కువ రిప్రజెంటేషన్లు వచ్చాయి, గూడూరు ఇక్కడ ఉంచాలి, కందుకూరు తేవద్దు. బట్ కందుకూరు రావడంతో నెల్లూరు నియోజకవర్గం పూర్తిగా ఒక దగ్గర ఏర్పడడం జరిగింది. జిల్లా కొంచెం వెనకబడుతుంది, ఎప్పటి నుంచో ఇండస్ట్రియల్ పరంగా నెల్లూరుకి ఆ పేరు ఉంది, చెన్నై కారిడార్ కావడం, పోర్టు పక్కనే ఉండడం, హైవే ఉండడం. సో ఇవన్నీ కూడా మారుతాయి, మళ్ళీ నెల్లూరుకి ఆ ఇండస్ట్రియల్ డెస్టినేషన్గా ఉన్న పేరు పోతుందేమో అనే ఉద్దేశంతో సర్వేపల్లి ఉంచాలని అడిగాము. అడిగినానికి సీఎం గారు కూడా రిక్వెస్ట్ కన్సిడర్ చేశారు. కొత్త జిల్లా పాలన ఎలా ఉందంటే చెప్తారు సార్? కొత్త జిల్లాలో ఇంకా అంత సమయం పడుతుందండి, ఎందుకంటే 1 మంత్ అయింది. సో వారికి కూడా సిబ్బంది వెళ్ళడం, జాయిన్ అవ్వడం ఇదంతా టైం పడుతుంది. సో నోడల్ ఆఫీసర్గా మమ్మల్నే ఉంచారు 2 జిల్లాలకి కూడా. సో వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ మ్యాటర్స్ కానీ ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ లాంటివి కొంత టైం పడుతుంది, ఇవి అయిపోతే స్టెబిలైజ్ అవుతుంది. స్వీట్గా ఒకటి చెప్పండి సార్, జిల్లా పాలన అధికారిగా ఇబ్బంది పడ్డ సందర్భం ఏదైనా ఉందా? చాలా ఉంటాయండి, అవి ప్రతిరోజు వస్తాయి అలాంటి పరిస్థితులు. సో పబ్లిక్కి చెప్పుకోలేము, చెప్పినా అర్థం కావు కూడా, అది పార్ట్ ఆఫ్ ది జాబ్ అంతే. ఎందుకంటే మాకు కొన్ని 1,000 మందితో రోజు
ఇంటరాక్ట్ అయ్యే పొజిషన్ కాబట్టి ఆ స్ట్రెస్ ఉంటుంది. అందరూ ఒకలా ఉండరు, పబ్లిక్ కానీ, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ, ఆఫీసర్స్ కానీ, సిబ్బంది, సబార్డినేట్ స్టాఫ్ కానీ. సో అందరినీ సమన్వయపరుచుకుంటూ ఉండాలి. సో చాలా విషయాలు ఈవెన్ ఫ్యామిలీతో కూడా చెప్పుకోలేము, వాళ్ళకి కూడా అర్థం కావాలి. ఐఏఎస్ అంటే హైగా ఉండే పదవి కాదనేది చెప్పచ్చు. ఎందుకంటే ఎంత ఎక్కువ అథారిటీ ఉంటుందో అంత ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. ఎందుకంటే అది తీసుకున్న నిర్ణయాలకి ఒక ఇండివిజువల్గా నేను బాధ్యత అవుతాను. ఇప్పుడు మొత్తం జిల్లాలో ప్రతి అంశంలోనూ నా నిర్ణయం ఉంటుంది, ఫైల్లో నేను నిర్ణయం చెప్పాల్సి ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళకి సమస్య వస్తే వెంటనే వచ్చి కలెక్టర్ దగ్గరే పెడతారు. నేను పరిష్కారం చేయకపోతే ఆగిపోతాయి ఆ పనులు. సో ఇమీడియట్గా పరిష్కారం చెప్తాం. కలెక్టర్గా మీరు ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు, కుటుంబానికి ఎంత సమయం కేటాయిస్తారు? ఫ్యామిలీ, మీకు ఫ్యామిలీ ఉంది కదా. అవును, ఎంత వారికి అవకాశం ఉన్నప్పుడల్లా టైం ఇస్తానండి. ఆ విషయంలో నేను మా వైఫ్కి, పిల్లలకి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు, రోజు ఉన్న తక్కువ టైంలో ఎంత టైం ఉన్నా సరే దే అండర్స్టాండ్. అంటే నాకు ఎక్కువ డిమాండ్ చేయరు, నాకు అవకాశం ఉన్నప్పుడు టైం స్పెండ్ చేస్తాననేది ఆ నమ్మకం వాళ్ళకి ఉంటుంది. ఒక్కొక్కసారి సెలవులు అప్పుడు కూడా ఇంట్లో ఉండను, క్యాంపులు వెళ్ళాల్సి ఉంటాయి, మీటింగ్లు ఉంటాయి. 24/7 తేడా. సో రాత్రి కూడా ఫోన్లు వస్తాయి. సో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ వాళ్ళకి కూడా అలవాటు అయ్యింది. అంటే లాస్ట్ 10 ఏళ్ళ నుంచి చూస్తున్నారు, మాకు కూడా మ్యారేజ్ అయ్యి 9 ఇయర్స్ అయ్యింది. సో తను కూడా త్వరగా మారింది. ఫస్ట్లో కొంచెం ఇబ్బంది ఉండేది సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు, తనకు అర్థమయ్యేది కాదు. తర్వాత చూసింది. అలాగే ఐటీడీఏలో కూడా మెయిన్ రంపచోడవరం పిఓ చేశాను 2 ఇయర్స్. సిగ్నల్ కూడా ఉండేది కాదు ఫోన్. ఇంటి నుంచి వెళ్తే మళ్ళీ వెనక్కి ఎప్పుడు వస్తామో తెలియదు, మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. సో ఆ 2 ఇయర్స్లో బాగా అవగాహన వచ్చింది తనకి. అంటే బాధ్యతయుతమైన పోస్టులో ఉన్నారు, ప్రజల కోసం వెళ్తున్నారు, మళ్ళీ వెనక్కి వచ్చే వరకు వెయిట్ చేయాలి, ఎప్పుడు వస్తే అప్పుడు ఆయన టైం ఉంటే ఖచ్చితంగా ఇంట్లో ఉంటారు అనేది ఒక నమ్మకం ఏర్పడింది. సో ఇప్పుడు పెద్దగా ఇబ్బంది లేదు. రామాయపట్నం పోర్టు, దగదర్తి విమానాశ్రయం ఎప్పుడులోకి పూర్తవుతుంది? రామాయపట్నం పోర్టు త్వరలోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి భూసేకరణ దాదాపు పూర్తి కావచ్చింది. ఇప్పుడు 220 ఏకర్స్ పెండింగ్ ఉన్నది, క్లోజ్ చేస్తున్నాం. సో మనకి ఇళ్ళకి వచ్చిన తర్వాత ఎక్వైర్ చేయడం జరుగుతుంది. R&R కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తాము. జూన్లోనే ముఖ్యమంత్రి గారు దానికి ఫౌండేషన్ వేస్తున్నారు. సో ప్రాజెక్ట్ త్వరగా కంప్లీట్ అవుతుంది. దగదర్తి ఎయిర్పోర్ట్ వరకు ఆల్మోస్ట్ 1100 ఏకర్స్ ల్యాండ్ ఎక్విజిషన్ అయింది. 1300స్ గాను ఓ 200 ఏకర్స్ ఇంకా పెండింగ్ ఉంది. దానికి కొంత ఈ లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. అలాగే పీపీపీ మోడ్లో చేయాలనేది గవర్నమెంట్ ప్లాన్. సో వాళ్ళు పార్ట్నర్ దొరకగానే అది కూడా స్టార్ట్ అవుతుంది. ఈ మార్పు పాలనలో ఒక మంచి అంశం చెప్పండి సార్. అంటే ఇప్పుడు ఈ కొత్త జిల్లాలో మళ్ళా మనం కొత్తగా ప్రారంభించినట్టే అనిపిస్తుంది నాకు. సో ఈ ఇయర్ మళ్ళా ప్లాన్ చేసుకొని ఈ అక్షర చైతన్యం 2 అనేది కూడా పెడతాము. సార్ చివరిగా ఒక మాట సార్, రాబోయే కాలంలో జిల్లా ఎలా ఉంటుంది అని అడిగితే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇంకా బెటర్గా ఉంటుందండి. ఎందుకంటే తక్కువ పరిధి పాత జిల్లాతో పోలిస్తే, అడ్మినిస్ట్రేషన్స్ పరంగా ఎంప్లాయీస్ బాగా మోటివేట్ అయ్యారు, తక్కువ ఏరియాలోనే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎక్కువ మంది ఎంప్లాయీస్ గ్రామ స్థాయిలో కూడా ఉన్నారు. అందరికీ టెక్నాలజీ పరంగా నాలెడ్జ్ ఉంది. ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు యువత ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేయాలనే తపంతో ఉన్నారు. సో మెరుగైన ఫలితాలు వస్తాయి. అలాగే ఇండస్ట్రియల్ పరంగా కూడా మనకి కొత్త ఇండస్ట్రీస్ స్థాపించడానికి ఈ ఏరియా అంతా కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి బాగా ఉపయోగపడుతుంది. సో ఈ ఇయర్ ఖచ్చితంగా డెవలప్మెంట్లో అన్ని జిల్లాల్లో ఉంటే ముందంజలో ఉంచాలని మా ప్రయత్నం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.